बापट्ल जिल्ला रेपल्ले रैल्वे स्टेशन महिलापै जरिगिन अत्याचार घटनलो मुग्गुरु निंदितुलनु अरेस्ट चेशारु। विजयकृष्ण निखिल अने युवकुलतो पाटु ओ बालुण्णि अदुपुलोकि तीसुकुन्नट्लु बापट्ल एस्पी वकुल जिंदाल वेल्लडिंचारु। ई घटनलो राजकीय कोणं लेदनि एस्पी स्पष्टं चेशारु। బాధిత కుటుంబం గుంటూరు నుంచి తెనాలి మీదుగా రేపల్లె రైల్వే స్టేషన్ చేరుకొని నాగాయలంక వెళ్ళేందుకు గాను అర్ధరాత్రి ప్లాట్‌ఫామ్ పై నిద్రించారన్నారు। ఆ సమయంలో టైం అడిగి బాధితురాలి భర్తతో నిందితులు విజయకృష్ణ నిఖిల్ తో పాటు మరో బాలుడు వివాదం పెట్టుకున్నారన్నారు। వాచి లేదనడంతో ఆమె భర్తను కొట్టి డబ్బులు లాక్కున్నారన్నారు। అనంతరం బాధితురాలిని జుట్టు పట్టుకొని లాక్కెళ్ళారని వెల్లడించారు। బాధితురాలి భర్త పోలీస్ స్టేషన్ కు రాగానే పోలీసు సిబ్బంది రైల్వే స్టేషన్ కు తీసుకెళ్లారన్నారు। నిందితుడు చొక్క మార్చుకున్న ప్రదేశాన్ని బట్టి దర్యాప్తు చేసి ముగ్గురు నిందితులను గుర్తించామన్నారు। రేపల్లె రైల్వే స్టేషన్ వద్ద నిన్న రాత్రి ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది। ఆ ఇన్సిడెంట్ లో ఒక ఫ్యామిలీ ఎర్రగొండ పాలెం ప్రకాశం కి చెందిన ఫ్యామిలీ గుంటూరు నుంచి రేపల్లెకి ఒక ట్రైన్ లో గుంటూరు నుంచి రేపల్లెకి ట్రైన్ లో వచ్చింది సార్। వాళ్ళు అరౌండ్ 11:30 रेपल्ले रेलवे स्टेशन की वी मार्निंग नागायलंक ट्रेन स्टेशन पड़क अराउंड 1 AM अराउंड रात्रि 20 गंटल की मुगर व्यक्त इन ड्रंकन कंडीशन वालू वाल दी वी फैमिली हस्बैंड లేపారు। హస్బెండ్ తో టైం అడిగారు। వాళ్ళు హస్బెండ్ నా దగ్గర వాచ్ లేదని చెప్పి చెప్తుంటే వాళ్ళతో గొడవ పడ్డారు। ఆ గొడవ పడుతూ అతనిని గొంతు మీద స్ట్రాంగల్ చేసేదానికి ట్రై చేశారు। దాని తర్వాత అతని దగ్గర నుంచి 750 రూపీస్ కూడా లాక్కున్నారు। ఇది చేస్తుంటే ఏదైతే విక్టిమ్ ఉందో ఈ కేసులో ఏదైతే బాధితురాలు ఉందో ఆమె లేపి అడ్డుపడ్డగా ఆ ముగ్గురులో ఇద్దరు ఆమెను ఆమె జుట్టు పట్టుకొని ఒక సైడ్ కి తీసుకెళ్లారు। ఇంత లోపల హస్బెండ్ అక్కడి నుంచి తప్పించుకొని హెల్ప్ కోసం రైల్వే స్టేషన్ మెయిన్ గేట్ వద్దకి వచ్చారు। అక్కడ కొంతమంది లేడీస్ ఉన్నారు, వాళ్ళని హెల్ప్ అడిగితే మేము ఏం చేస్తామని వాళ్ళు చెప్పారు। దాని తర్వాత బయట వెళ్తే కొంత రిక్షా డ్రైవర్స్ వాళ్ళకి చెప్పారు దట్ దగ్గరే పోలీస్ స్టేషన్ ఉంది, 200 మీటర్స్ దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంది। సో అతను పరిగెత్తి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది। పోలీస్ స్టేషన్కి రాగానే పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది సెంట్రీ అండ్ ఇంకా ఇద్దరు సిబ్బంది ఇమిడియేట్ గా స్టేషన్ వెహికల్ లో కూర్చొని హస్బెండ్ ను కూడా తీసుకొని ఇమిడియేట్ గా రైల్వే స్టేషన్ కి వెళ్ళడం జరిగింది। సో వాళ్ళు వెహికల్ సైరన్ వేస్తూ రైల్వే స్టేషన్ కి రీచ్ అయ్యారు। ఆ సైరన్ విని ఎవరైతే ముద్దాయిలు ఉన్నారు వాళ్ళు ఆ టైం కి ఆమె మీద అత్యాచారం కి పాల్పడుతుండగా ఆ సైరన్ విని